హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఆర్జీ న్యూస్ బిగ్ బాస్ సీజన్ తెలుగు రివ్యూకి స్వాగతం సో నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం డెఫినెట్గా సాటర్డే సండే అనగానే నాగార్జున గారు వస్తారు ఆయనక నాగార్జున గారి కోసమే హౌస్ మేట్స్ అందరు కూడా వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే సో బయట జరిగే విషయాలు ఏవి కూడా తెలియవు అసలు వాళ్ళ గురించి బయట ఎలా పోటరీ అవుతుంది ఆయనక బయట జనాలు ఏమనుకుంటున్నారు ఎలా ఉంది రెస్పాన్స్ అని తెలియాలంటే డెఫినెట్గా వాళ్ళు బయటకు రాలేరు కాబట్టి నాగార్జున గారు చెప్పేటువంటి పాయింట్స్ని వాళ్ళు తీసుకొని అసలు వాళ్ళకి అంటే నాగార్జున గారు చెప్పేటువంటి పాయింట్స్ని తీసుకొని మాత్రం వాళ్ళు గేమ్ ఆడాల్సి ఉంటుంది కాబట్టి సో సాటర్డే సండే డెఫినెట్గా వాళ్ళు నాగార్జున గారి కోసం వెయిట్ చేస్తారనమాట నిన్న నాగార్జున గారు వచ్చేసి కొంతమందికి కొన్ని పాయింట్స్ అయితే చెప్పారు అలాగే గట్టి కోటింగ్ కూడా ఇచ్చారనమాట మన సందీప్కి అలాగే అమర్కి ఇద్దరికి కూడా ఆయనకి అమర్కి మాత్రం పల్లవి ప్రశాంత్ ఎప్పటికీ అంటుంటాడు కదా ఆయన పల్లవి ప్రశాంతే గెలుస్తాడన్న శివాజీ అన్ను టెన్షన్ పడకు అని చెప్పి మన అమర్ అంటుంటాడు కదా సో ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేయడానికి మన శివాజీ మన నాగార్జున గారు సో పల్లవి ప్రశాంత్ కంగ్రాచులేషన్ చెప్తాడనమాట ఆయన ఫస్ట్ మేట్స్ అయినందుకు ఫస్ట్ హౌస్మేట్ అయినందుకు ఆయన హౌస్మేట్ అయ్యాడు కాబట్టి మెచ్చుకున్న అమర్ ఆయనకి నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఫీల్ అవ్వకు అన్నట్టుగా చెప్తుంటాడనమాట సో ఇంకా దాని తర్వాత నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో మన సందీప్ ఆయన ఇంకా అమర్కి కూడా కొంచెం గట్టి కోటింగ్ ఇస్తాడనమాట అలాగే ప్రియాంక తీసుకున్న డెసిషన్ గురించి కూడా ప్రియాంక కూడా కొంచెం కోటింగ్ ఇస్తాడనమాట ఆయన ఇంకా సర్కిల్ లో ఫోర్ కంటెండర్స్ ఆడుతున్నప్పుడు తేజ సందీప్ ఆయన ఇంకా గౌతమ్ పల్లవి ప్రశాంత్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ సర్కిల్ నుంచి తేజ బయటకు వచ్చినప్పుడు నువ్వు అప్పుడే ఫస్ట్ తేజ అవుట్ అన్నట్టు రేస్ నుంచి అవుట్ అయ్యాడని చెప్పాల్సింది లేదు అంటే తర్వాత నువ్వు ఆగిపోయావు కాబట్టి డెసిషన్ చేంజ్ చేసుకొని సందీప్ అన్నాల్సింది ఆయన ఇంకా సందీప్ అన్నాక దాని తర్వాత కూడా సందీప్ అవుట్ అన్న తర్వాత మళ్ళీ నువ్వు డెసిషన్ ఎలా చేంజ్ చేసుకుంటావు అన్నట్టుగా నాగార్జున గారితో చెప్పారనమాట ఆయనక సో అక్కడ ఆల్రెడీ మనకు రూల్ బుక్లో క్లియర్గా ఉంది సంచాలకురాలు డెసిషనే ఫైనల్ అన్నట్టుగా సంచాలకురాలు కంప్లీట్గా టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లారిటీగా కొన్ని పాయింట్ అన్ని పాయింట్స్ ప్రతి ఒక్క పాయింట్ని కూడా క్యాక్యులేట్ చేసుకుని తన డెసిషన్ తీసుకోవాలి కాబట్టి వెంటనే వెంటనే డెసిషన్ తీసుకోవాలంటే కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది సో కాబట్టి తను తీసుకున్నటువంటి డెసిషన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను కన్సిడర్ చేస్తాను అనమాట ఆయన తను తీసుకున్నటువంటి డెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను నేనైతే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే సో అక్కడ తేజ బయటకు వచ్చినప్పటికీ కంప్లీట్గా గేమ్ అయిన తర్వాత లాస్ట్లో నేను డెసిషన్ అన్నట్టుగా అన్నది కాబట్టి సో స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క పాయింట్ని తీసుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకుందా అన్నట్టుగా నాకైతే అనిపించింది అనమాట ఆయన ఇంకా సందీప్ అవు అవుట్ అవ్వాలి ఆయన రేస్ నుంచి బయటకు వెళ్ళాలి అని నువ్వు చెప్పాలి కానీ తేజ పేరు ఎలా చెప్తావు అన్నట్టుగా నాగార్జున గారు అన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ మా అక్కడ చేసింది మాత్రం ప్రియాంక చేసిందే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఆయన ఇంకా చాలామంది ఫాల్ గేమ్ ఆడుతున్నారు అది అని చెప్పి మన మీరు ఫా ఫాల్ గేమ్ ఆడారు ఆయన సందీప్ అని సందీప్ ఆయన ఇంకా అన్నట్టుగా నాగార్జున గారు చెప్పారనమాట ఆయన ఇంకా ఫాల్ గేమ్ అంటే ఇంకోటి ఏంటంటే సో ఫోర్ కంటెండర్స్ ఆ సర్కిల్లో ఆడుతున్నప్పుడు తేజ అవుట్ అయిపోయిన తర్వాత తేజ రేస్ నుంచి అవుట్ అయిపోయిన తర్వాత మన సందీప్ని టార్గెట్ చేసి పల్లవి ప్రశాంత్ అలాగే గౌతమ్ ఇద్దరు కూడా గౌతమ్ ఆయన ఇంకా సో ప్రశాంత్ ఇద్దరు కూడా టీషర్ట్స్ పైన కలర్ వేసుకోకుండా ఇద్దరు టార్గెట్ చేసి మరి సందీప్ గారిని టార్గెట్ చేసి సందీప్కే పోయడం మరి అది ఇంతవరకు కరెక్ట్ ఆయనకి ఆ పాయింట్ని ఎందుకు తీసుకోలేదు నాగార్జున గారు నాకైతే అర్థం కాలేదన్నమాట ఆయనకి అది కూడా ఫాల్ గేమే కదా సో డెఫినెట్గా ఇద్దరు టార్గెట్ చేసుకోకూడదు ఎందుకంటే ముగ్గురు కంటెండర్స్ అన్నప్పుడు ముగ్గురు కలిసి ఆడాలి ముగ్గురు కలిసి పూసుకోవాలి కాబట్టి ఇద్దరు టార్గెట్ చేసి తన్ని అవుట్ అయిన తర్వాత మన ఇద్దరం అన్నట్టుగా సో టార్గెట్ చేసి ఇతన్ని కంప్లీట్గా ఇతని టీ కలర్స్ అయితే పూసారు మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాలేదు అన్నమాట సో అది కూడా ఫాల్ గేమే కదా ఆయన ఇంకా సో మరి మీకేం అనిపించిందో డెఫినెట్గా కింద కామెంట్ చేయండి అలాగే మన శివాజీ గారిని ఆయన పల్లవి ప్రసాద్ అయితే బిభత్సంగా మెచ్చుకుంటారు మన నాగార్జున గారు ఆయనకి మరి ఎందుకు నాకైతే అర్థం కాలేదు సో హౌస్ మేట్స్లో అన్డిజర్వింగ్ త్రీ క్యాండిడేట్స్ని పెట్టమని చెప్పేసి అయితే మన హౌస్ మేట్స్కి నాగార్జున గారు చెప్తారన్నమాట ఒక్కొక్కరు త్రీ త్రీ మెంబర్స్ ఈ బోర్డు పైన వాళ్ళ ఫొటోస్ పెట్టేసి ఆయనకి వాళ్ళకి సంబంధించినటువంటి రీజన్స్ అయితే చెప్పారనమాట సో నిన్న సందీప్ ముగ్గురు పెట్టాడు గౌతమ్ యావర్ శివాజీ ఆయనక గౌతమ్ సో గౌతమ్ గురించి అంటే ఒక దమ్కి ఇస్తా అని చెప్పేసి అన్నాడు కాబట్టి అది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా అన్నాడు అనమాట అండ్ కా ఇంకోటి ఏంటంటే అది కూడా అది కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది ఎందుకంటే అది గేమ్ అన్నప్పుడు గేమ్ లాగే ఆడాలి దమ్కీలు గిమ్కీలు ఆయన రౌడీజాలను అయితే అక్కడ నడువు అన్నట్టుగా అనిపించింది అనమాట కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టుగా నాకైతే అనిపించింది అలాగే యావర్ యావర్ తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల హౌస్ మొత్తం హౌస్ మేట్స్ మొత్తం బాధపడ్డారు సంచాలకుడుగా ఉన్నప్పుడు సిక్స్ టైమ్స్ తన తన డెసిషన్ చేంజ్ చేసుకున్నాడు కాబట్టి అది ప్రతి ఒక్కరికి కూడా తప్పనే అనిపించింది కాబట్టి అక్కడ సందీప్ గారు అతను ఫోటోని బోర్డు పైన పెట్టారన్నట్టుగా నాకైతే అనిపించింది అందుకే శివాజీ గారు శివాజీ గారు 不啦、嗯 సో శివాజీ గారి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ఆయన శివాజీ గారు చాలా కూల్గా ఏమంటారు నాగార్జున గారు వస్తే బాబు గారు అంటారు ఆయన సో ప్రతి ఒక్క విషయంలో ఒక చాలా సేఫ్ గేమ్ అన్నట్టుగా నాకైతే అనిపించింది ఆయన నెక్స్ట్ వచ్చేసి శోభా శోభాశెట్టి తేజ గారి పేరు పెడుతుంది ఆ ఫిజికల్ టాస్క్లో ఆయన తేజ తేజ గురించి మనకు తెలిసింది ఆయన ఇంకా నవ్వించడం నవ్విస్తాడు ఆయన ఫుడ్ బాగుంటాడు కానీ ఫిజికల్ టాస్క్లో మాత్రం డెఫినెట్గా అతను బాడీ సహకరించదు అతను ఆడాడు అన్నట్టుగా అందరికీ తెలిసిన విషయం ఆయన అదే విషయం మన శోభాశెట్టి చెప్తుంది గౌతమ్ ఆయన ఇంకా శివాజీ ఇద్దరు పేర్లు కూడా సో తేజ తేజతో పాటు ఆయన ఇంకా శివాజీ గారు ఎప్పటికి ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతాను 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 అంట అంటా ఉంటాడు కాబట్టి ఆ పాయింట్ నచ్చదు కాబట్టి ఆ పేరు పెట్టుతున్నా అన్నట్టుగా శెట్టి అయితే చెప్తుంది పల్లవి ప్రశాంత్ వచ్చేసి తేజ యావర్ అమర్దీప్ సో వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే చెప్పాడు అనమాట తేజ తేజ ఇంకా కొంచెం బాగా ఆడితే బాగుంటుంది ఆయనకి ఫిజికల్ టాస్క్లో అన్నట్టుగా చెప్తాడు అలాగే యావర్ గురించి కూడా యావర్ గురించి సంచాలకుడిగా ఉన్నప్పుడు ఆ డెసిషన్ చేంజ్ చేంజ్ చేసుకోవడం వల్ల హౌస్ మేట్స్ అందరూ బాధపడ్డారు కాబట్టి అది నాకు నచ్చలేదు అన్నట్టుగా పల్లవి ప్రశాంత్ చెప్తాడు నెక్స్ట్ అమర్దీప్ అమర్దీప్ ఏది ఆలోచించుకోకుండా ఇప్పటికీ నా మీదనే ఉంటుంది అన్నట్టు కన్ను అన్నట్టుగా కొంచెం సో ఎప్పటికీ అంటుంటాడు కాబట్టి వాళ్ళకి నుంచో వాళ్ళకి వార్ నడుస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో పెట్టాడు అన్నట్టుగా నాకైతే అనిపించింది అనమాట ఇంకా ప్రియాంక వచ్చేసి గౌతమ్ శివాజీ శుభశ్రీ వీళ్ళ ముగ్గురు పేర్లైతే చెప్తుంది అండ్ ఇంకా ప్రియాంక వచ్చేసి గౌతమ్కి చెప్పినటువంటి రీజన్ ఏంటంటే రూల్ బుక్ను పది సార్లు కాదు వంద సార్లు తీసి రూల్ ప్రకారం ఆడు ఆయన కానీ నువ్వు సంచాలకురాలుగా కరెక్ట్గా డెసిజన్ తీసుకోవట్లేదు ఇది అని చెప్పి అంటుంటాడు సో అది నాకు నచ్చలేదు కాబట్టి నేను పెట్టాను అన్నట్టు చెప్తుంది అనమాట ఆయన ఇంకా శివాజీ గారు ఎప్పుడు చూసినా ఇంట్లో నుండి వెళ్ళిపోతా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ అంటారన్నట్టుగా సో దీని కూడా సేమ్ రీజన్ చెప్పి తన బోర్డుని పెడుతుంది అనమాట శుభశ్రీ శుభశ్రీ గురించి కూడా కొన్ని రీజన్ చెప్పి అయితే పెడుతుంది అనమాట ఆయన ఇంకా అమర్ అమర్ అయితే శుభశ్రీ ఆయనకి యావర్ గౌతమ్ ముగ్గురు పేర్లు అయితే పెడతాడు అనమాట శుభశ్రీ ఆయనక గౌతమ్ ఇద్దరు కూడా ఆ ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఇద్దరు ఇద్దరు ఆ ముగ్గురులో చేంజ్ అయితే ఏం లేదనమాట తేజ ఆయనక ప్రియాంక అమర్దీప్ సో తేజ కూడా సేమ్ ఇదే చెప్తారనమాట ఆయనక ఫిజికల్ టాస్క్లు నువ్వు ఇంకా చాలా బాగా ఆడాలి అన్నట్టు చెప్తారు అలాగే ప్రియాంక ప్రియాంక గురించి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ చెప్తారు అలాగే సో అమర్ది గురించి కూడా చెప్తారనమాట శివాజీ శివాజీ గారు వచ్చేసి అమర్ ఆయనకి ప్రియాంక గౌతమ్ వీళ్ళ ముగ్గురికి వీళ్ళ ముగ్గురు ఫేసెస్ అయితే బోర్డు పైన పెట్టి కొన్ని రీజన్స్ అయితే చెప్తారనమాట వీళ్ళ ముగ్గురు వల్ల కంప్లీట్గా హౌస్ డిస్టర్బ్ అయిపోతుంది వీళ్ళు కరెక్ట్గా ఆడట్లేదు వీళ్ళు మొత్తం గ్యాంగ్ ఫామ్ అవుతుంది అన్నట్టుగా మరి శివాజీ గారు చెప్పారనమాట అమర్ ఆయనక ప్రియాంక గౌతమ్ వీళ్ళ ముగ్గురు మరి వీళ్ళ ముగ్గురు వాళ్ళ హౌస్ ఏం ఏమంటారు హౌస్ ఎందుకు డిస్టర్బ్ అవుతుందో నాకే అర్థం కాలేదు ఇక పల్లవి ప్రశాంత్కి శివాజీ సపోర్ట్ చేసినప్పుడు మరి హౌస్ డిస్టర్బ్ అవ్వట్లేదా మరి మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవ్వట్లేదా సో అమర్ ఆయనకి ప్రియాంక ఆయనకి గౌతమ్ వల్ల డిస్టర్బ్ అవుతుంది అన్నట్టుగా మన శివాజీ గారు అయితే చెప్పారనమాట సో తచ్చేసి అమ్మార్ ఆయనకు శుభశ్రీ గౌతమ్ వీళ్ళ ముగ్గురు పెళ్లి చెప్పారు ఆయనకి అమ్మారు కొంచెం బాగా తొందరగా రియాక్ట్ అయిపోతాడు ఏదైనా సరే ఆలోచించకుండా అని చెప్పి రీజన్ చెప్తాడు అలాగే శుభశ్రీ ఆయనక గౌతమ్ గురించి కూడా కొన్ని రీజన్స్ అయితే చెప్తారనమాట అనిక ఎవరు కూడా సేమ్ అదే చెప్తాడు అమర్ అమర్కి సో అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఇంకా రాలేదు మెచ్యూరిటీ రాలేదు కొంచెం తొందరగా రియాక్ట్ అయిపోతాడు అన్నట్టు అమర్ అయితే చెప్తాడు అని ప్రియాంక ప్రియాంక తీసుకున్నటువంటి డిసిషన్స్ కొన్ని కూడా బాగుండవు అన్నట్టు చెప్తాడు అనమాట తేజ తేజ ఇంకా కొంచెం బాగా ఆడితే ఇంకా బాగుంటుంది అన్నట్టు అయితే చెప్తాడనమాట కంప్లీట్గా హౌస్ మేట్స్ అందరూ కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు అంటే వాళ్ళకి నచ్చని ఒక త్రీ క్యాండిడేట్స్ అంటే వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ మనస్తత్వం కావచ్చు లేదంటే వాళ్ళ గేమ్ ప్లే కావచ్చు లేదంటే వాళ్ళ స్ట్రాటజీ లెవెల్స్ కావచ్చు లేదంటే కన్నింగ్ ఉన్నా కానీ ఏదైనా సరే ఒక త్రీ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టాలన్నమాట ఆయన కంప్లీట్గా అందరూ పెట్టినటువంటి ఫొటోస్లో ఎక్కువ ఫొటోస్ ఎవరికి వచ్చాయి అని ఏమంటారు హౌస్ మేట్స్ ప్రకారం డిజర్వింగ్ బాటమ్ త్రీ క్యాండిడేట్స్ ఎవరంటే అమర్ ఇంకా గౌతమ్ తేజ వీళ్ళు ముగ్గురు కూడా బాటంలో ఉన్నారన్నట్టుగా మన నాగార్జున గారు అయితే చెప్తారన్నమాట కానీ ఇంకొకటి ఏంటంటే సో ప్రేక్షకుల ప్రకారం బాటమ్ త్రీ క్యా కంటెస్టెంట్స్ ఎవరో రేపు అన్నట్టుగా మన నాగార్జున గారు అయితే చెప్పడం జరుగుతుంది మరి ఆ త్రీ క్యాండిడేట్స్ ఎవరో గెస్ చేసి కింద కామెంట్ కామెంట్లు చెప్పండి అలాగే ఇంకోటి ఏంటంటే బిగ్ డీల్ రేపు రాబోతుంది అని ఇంకా ఈ సీజన్ మాత్రం ఉల్టా పుల్టా అంటాడు కదా మన నాగార్జున గారు ఆ ఉల్టా పుల్టాలో రేపు బిగ్ డీల్ ఉండబోతుంది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు బిగ్ బాస్లో సో రేపు జరగబోతుందని ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టారు కదా సో నాకు తెలిసినటువంటి అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు ఒక బిగ్ డీల్ నిజంగానే జరగబోతుంది అనమాట ఆయన ఇంకా ఈ సీజన్లో రేపు ఇద్దరు హెల్మెట్ అవ్వబోతు ఇద్దరు హెల్మెట్ అవ్వబోతున్నారు ఒక్కరు కాదు సో ఇద్దరు హెల్మెట్ అవ్వబోతున్నారు ఆ ఇద్దరు పేర్లు కూడా నేను చెప్పేస్తున్నారు ఆయనకి అడ్వాన్స్గా సో రేపు శుభశ్రీ ఆయనక గౌతమ్ ఇద్దరు కూడా హెల్మెట్ అవ్వబోతున్నారు అనమాట సో ఇది నిజంగా షాకింగ్ అనేది నాకైతే అనమాట మరి నిజంగానే హెల్మెట్ అయ్యారా నిజంగానే హెల్మెట్ అయ్యారా అన్నట్టుగా నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి రేపటి వరకు చూద్దాం వేసి చూద్దాం ఆయన రేపటి ఎపిసోడ్లో మరి ఎవరు హెల్మెట్ అవుతారు ఏంటో డెఫినెట్గా మాట్లాడుకుందాం అంతవరకు సెలవు